వేస్ట్ గా పడి ఉన్న సిటీ టాయిలెట్స్ డిప్యూటీ కమిషనర్లకి మెమోలు జారీ. కంపు కొడుతున్న బల్దియా ఆఫీసులు శుభ్రతను పట్టించుకోని అధికారులు. సిజేరియన్ ఆపరేషన్ లో రాష్ట్రం మూడవ స్థానం, ప్రైవేట్ లోనే కేసులు పెరిగాయన్న డాక్టర్లు. రాష్ట్రంలో దయనీయంగా ప్రైవేట్ టీచర్ల పరిస్థితి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చూపిస్తామన్న యూనియన్. సిటీలో మిస్ ఇండియా మానస సందడి, అవకాశం వస్తే సినిమాల్లో నటిస్తానన్న బ్యూటీ. ఆలయాల్లో రథసప్తమి వేడుకలు, తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ. ఇక అప్డేట్స్ చూస్తే నగరవాసుల కోసం నిర్మించిన టాయిలెట్స్ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడంతో డిప్యూటీ కమిషనర్లకు మెమోలు జారీ చేశారు. మరోవైపు బిల్లులు ఇవ్వకపోతే ఊరికే పని ఎలా చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంట్రాక్టర్లు. సిటీలో కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ నిరుపయోగంగా ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 6 జోన్లు, 30 సర్కిళ్లు ఉన్నాయి. బహిరంగ మూత్ర విసర్జన నిర్మూలించేందుకు గ్రేటర్ లిమిట్స్ లో మొత్తం 3000కు పైగా కొత్త టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. కానీ వీటి మెయింటెనెన్స్ ను పూర్తిగా వదిలేశారనే విమర్శలు నగరవాసుల నుంచి వినిపిస్తున్నాయి. కొన్ని టాయిలెట్స్ లో సీవరేజ్ కనెక్షన్లు, మరికొన్నింటిలో వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు. చాలా చోట్ల పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర చెత్త చెదారంతో అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ బయట స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ అంటారు, కానీ ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ ఉండే కానీ బయట ఎక్కడ కూడా బాత్రూంలు ఏ ఎక్కడ కూడా క్లీనెస్ అనేది లేదు. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ అని చెప్పి అక్కడ రాసి పెడుతురు, అక్కడక్కడ బాత్రూంలు కొత్తగా పెట్టిరు, ఇప్పటివరకు కూడా అవి కూడా స్టార్ట్ లేవు. ఎంత గలీజ్గా ఉన్నాయంటే అక్కడ కలిగి ఇట్లా చూడడానికి కూడా వీల్లేకుంటుంది. ప్రతి ఒక్కరికి పబ్లిక్కే కానీ అందరికీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. టూరిస్ట్కి వచ్చిన వాళ్ళకు కూడా దానిలో విషయంలో ఇబ్బంది ఉంది. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతురు, అది వృధా చేసేస్తారు అమౌంట్ కూడా. ఈ బాత్రూంల మీద కూడా ఈ ప్రభుత్వమే కానీ జిహెచ్ఎంసీ కానీ పెద్ద స్కామే చేస్తుంది దీంట్లో కూడా. అక్కడక్కడ మెయిన్ మెయిన్ సెంటర్స్లో టాయిలెట్స్ అని, ఈ షీ టాయిలెట్స్ అని చాలా సెంటర్లు పెట్టారు, కానీ ఏ బాత్రూమ్ కూడా పనిచేయటం లేదు. అక్కడ వాటర్ అనేది లేవు. అక్కడ షీ టాయిలెట్స్లో 5 రూపీస్ వేస్తే పోవాలి, కానీ అక్కడ అసలు వాటర్ ఫెసిలిటీ లేదు, ఏం లేదు. మెయిన్ మెయిన్ సెంటర్స్ ఇప్పుడు పబ్లిక్ రైల్వే స్టేషన్లో కానీ ఎక్కడ కానీ అసలు యూజ్ చేసుకోనికే పబ్లిక్కే అసలు ఫెసిలిటీ లేదు. కానీ దీనిపైన మన జిహెచ్ఎంసీ కానీ ప్రభుత్వం కానీ పైసలన్నీ వృధా చేస్తుంది, దీనివల్ల చాలా జిహెచ్ఎంసీకి నష్టం వస్తుందండి. నగరంలోని ఏ ఫుట్పాత్ మీద చూసినా పబ్లిక్ టాయిలెట్ కనిపిస్తోంది, కానీ అవి జనం కోసం ఏర్పాటు చేశారా లేక ప్రకటనల కోసమా అన్న డౌట్ వస్తోంది. వీటిపై ఎన్నిసార్లు జిహెచ్ఎంసీకి ఫిర్యాదులు వచ్చినా, మీడియాలో కథనాలు వచ్చినా బల్దియా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులకు మెమో ఇష్యూ చేశారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్. రాబోయే రోజుల్లో ఎవరి ఏరియాలో వారు స్వయంగా పబ్లిక్ టాయిలెట్స్ ఇన్స్పెక్షన్ చేయాలని ఆదేశించారు. ఇప్పటికీ కొన్ని జోన్లలో టాయిలెట్స్ మెయింటెనెన్స్ ను ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పచెప్పారు. ప్రతి కాంట్రాక్టర్ కు నిర్వహణ మొదలు పెట్టే ముందే వాటికి బడ్జెట్ శాంక్షన్ అయింది. పనిచేసిన దానికి టైం కు బిల్స్ క్లియర్ అవుతాయని అనుకున్న సఫాయి కర్మచారీలకు నిరాశ మిగిలింది. పనిచేస్తే బిల్స్ ఇవ్వకుండా ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని వాపోతున్నారు. బడ్జెట్ ముందే శాంక్షన్ అయింది కదా అని అడిగితే ఆ డబ్బులు వేరే పనికి వాడామని, ఇప్పుడు ఇవ్వలేమని చేతులెత్తేశారు అధికారులు. దీంతో డబ్బులు ఇవ్వలేకపోతే ఎలా పనిచేయాలని ప్రశ్నిస్తున్నారు సఫాయి కర్మచారీలు. సిటీ మొత్తం పబ్లిక్ టాయిలెట్స్ పెట్టి వాడుకునే పరిస్థితి లేకపోతే ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నారు నగరవాసులు. ఉన్నతాధికారుల మెమోలతోనైనా బల్దియా అధికారులు టాయిలెట్స్ బాగు చేయిస్తారని జనం ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ ని అందంగా ఉంచాలి, సిటీని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చాలి, తడిపొడి చెత్తను వేరు చేయండి, నగరాన్ని స్వచ్ఛ హైదరాబాద్ గా మార్చండి. ఇది జిహెచ్ఎంసీ అధికారులు చెప్పే మాటలు. అంతా శుభ్రంగా ఉంచాలని చెప్పే అధికారులు తమ ఆఫీసులు మాత్రం పట్టించుకోవటం లేదు. దీంతో బల్దియా ఆఫీసులు అపరిశుభ్రతకు కేరాఫ్ గా మారాయి.
గ్రేటర్ పరిధిలో పారిశుద్ధ్యం స్వచ్ఛతపై సుద్దులు చెప్పే బల్దీ అధికారులు తమ బిల్డింగ్స్ మాత్రం క్లీన్ గా ఉంచుకోలేకపోతున్నారు. ఎటు చూసినా పాన్లు ఊసిన మరకలు, పాత ఫైల్స్ దుమ్ము ధూళితో కనిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ఏ ఫ్లోర్ చూసినా నీట్నెస్ ఉండడం లేదు. చివరకు క్యాబిన్ బోర్డులపైన పాన్ తిని ఊసిన మరకలే కనిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో జోనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫీసులు చాలా ఉన్నాయి. చాలా మంది అధికారులు తమ ఆఫీసుల శుభ్రతని పట్టించుకోకపోవడంతో బల్దీ ఆఫీసులకు వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెల దాదాపు 20 కోట్ల రూపాయలు బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెడుతోంది జీహెచ్ఎంసీ. కానీ ఆఫీసుల్లో ఎక్కడ చెత్త అక్కడే, ఎక్కడ దుమ్ము అక్కడే నెలల తరబడి ఉన్నా మెయింటెనెన్స్ విభాగం అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆబిడ్స్లోని జీహెచ్ఎంసీ ఆఫీసులో లిఫ్ట్ పాడై 15 రోజులు అవుతోంది. అక్కడ 5-6 ఫ్లోర్లలో పనిచేసే ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పనిచేసే వారిలో 40 ఏళ్ల పైబడిన వారు, గర్భిణీలు, వికలాంగులున్నారు. తమ గోడు ఎవరూ పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 ఫ్లోర్లు ఎక్కాలి, డైలీ ఎక్కాలి దిగాలంటే ఆయాసం అవుతుంది సార్. జోనల్ కమిషనర్ గిట్ల కంప్లైంట్ ఇచ్చిన మేము చాలా కిందికి గ్రౌండ్ ఫ్లోర్కి దమ్ము దమ్ము అవుతున్నాం. ఇక్కడ లోపల ముగ్గురు నలుగురు హ్యాండిక్యాప్లు ఉన్నారు సెక్షన్లో. నిన్న జోనల్ కమిషనర్ చెప్పినా కూడా పట్టించుకున్న నాదులు లేడు. ఇక్కడ చాలా ప్రాబ్లం, హార్ట్ పేషెంట్లు ఉన్నారు, కొంతమంది పెట్ నేర్తున్నారు, కొంతమంది చాలా మంది ఉన్నారు. చాలా ప్రాబ్లం ఉంది మాకు ఇక్కడ. 20 రోజులు పైన అయిపోయింది సార్, లిఫ్ట్ ఖరాబ్ అయిపోయి. ఎంత చెప్పినా కూడా ఈ మెటీరియల్ లేదు, ఆ మెటీరియల్ లేదు అని చెప్పి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నారు. హెడ్ ఆఫీస్కు వాళ్ళకు ఇన్ఫామ్ చేయండి, అప్పుడైతేనే వస్తుంది, మేమేం చేయలేమని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు. జీహెచ్ఎంసీలో పెద్ద మొత్తంలో కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. వాటి పరిస్థితి కూడా ఇంతే అధ్వాన్నంగా ఉంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన భవనాలను కూడా పట్టించుకోవట్లేదు. దీంతో చిన్న ఫంక్షన్లకు కూడా జనం ఈ హాల్స్ని వాడుకునే పరిస్థితి లేదు. నిత్యం పారిశుద్ధ్యం చెప్పం చేసే అధికారులు తమ పరిసరాలు, భవనాలను పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు నగర జనం. రాష్ట్రంలో సీ సెక్షన్ కేసులు పెరుగుతున్నాయన్నారు కోటి మెటర్నిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి. ప్రభుత్వ హాస్పిటల్స్తో పోల్చితే ప్రైవేట్లో సిజేరియన్ కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు. గ్రామాల నుంచి వచ్చే మహిళలతో పోల్చితే సిటీ జనంలో ఎక్కువగా సీ సెక్షన్ జరుగుతున్నాయన్నారు. పెయిన్స్ తట్టుకోలేక సిజేరియన్ చేయమని ప్రెగ్నెంట్స్ వారి పేరెంట్స్ బాగా ఫోర్స్ చేస్తున్నారంటున్నారు. రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం సిజేరియన్ ఆపరేషన్లో దేశంలోనే తెలంగాణ 3వ స్థానంలో ఉండటం బాధాకరమంటున్న రాజ్యలక్ష్మితో లక్ష్మి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో సీ సెక్షన్స్ సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. దేశంలోనే టాప్ ప్లేస్లో ఉన్నాం. సీ సెక్షన్స్ ఎందుకు పెరుగుతున్నాయి? ప్రైవేట్తో పోలిస్తే గవర్నమెంట్లో కాస్త తక్కువ ఉన్నప్పటికీ కూడా సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ను కోటి మెటర్నిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి గారితో మాట్లాడదాం. మేడం, రోజురోజుకి వీటి సంఖ్య పెరుగుతుంది, దీని వెనుకున్న పర్టికులర్గా రీజన్స్ని ఏం ఫైండ్ అవుట్ చేశారు? సైంటిఫిక్ రీజన్స్ కంటే కూడా మన ఎకనామికల్ స్టేటస్, సోషల్ స్టేటస్ కూడా మనం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి ఏంటంటే ఇండికేషన్స్ సీ సెక్షన్కి మొదటి కాన్పులో ఉన్న వాళ్ళలో చాలా మటుకు ఎక్కువ జరగటం మనం గమనిస్తున్నాము. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మొదటి నుంచి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ మీద చిన్న అపోహ, అక్కడ సరిగా చూడరనో, లేకపోతే మొదటి కాన్పు కాబట్టి చాలా అపురూపంగా తల్లిదండ్రులు దాన్ని భావించడం వల్ల చెకప్స్ అన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్లో అవుతాయి. తర్వాత ఇక పాకెట్ విషయానికి వస్తే తక్కువ ఉన్నవాళ్ళు గవర్నమెంట్కి వస్తారు, మిగతా వాళ్ళు హాస్పిటల్స్, వాళ్ళు ఎక్కడైతే రిజిస్టర్ అయ్యారో అక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఇంకోటి పెయిన్స్ అనేవి అది మొదటి నుంచి పేషెంట్కి మనము మెంటల్గా ప్రిపేర్ చేయడం జరగాలి. అది ఈ మధ్యకాలంలో చూస్తే ఉన్న కాంప్లికేషన్స్కి బీపీ, ఎనీమియా అని కానీ, ఫిట్స్ అని కానీ, పక్క వాళ్ళకి ఏదో కాంప్లికేషన్లో ల్యాండ్ అయ్యారని కానీ, ఇలాంటివి అతి తొందరగా వైరల్ అవ్వటం వల్ల ఈ గర్భిణీ స్త్రీలో ఒక రకమైన భయాందోళనకు గురే అవకాశం ఉంది. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏదో జరుగుతుంది ఏమో, లేక గవర్నమెంట్కి వెళ్తే ఏమవుతుందో, ప్రైవేట్లో అయితే బాగుంటుంది అనే ఉద్దేశం ఒకటి. మన దగ్గర ఇంకొకటి ఏంటంటే కస్టమ్స్ వైజ్ మొదటి కానీ తల్లిదండ్రులు చేయాలి కాబట్టి ఘనంగా చేయాలి. వాళ్ళు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత గ్రేట్గా ఫీల్ అవ్వడం వల్ల సొసైటీలో ఎంకరేజ్మెంట్, ఏదో చిన్న తప్పు జరిగితే ఆ హాస్పిటల్కి వెళ్ళుంటే బాగుండేది, ఈ హాస్పిటల్కి వెళ్ళుంటే బాగుండేది అని ఎవరైనా అంటారేమో అన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు ఎక్స్పెండిచర్కి తొందరగా ఇదవుతున్నారు. సో ముఖ్య కారణాలు ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్లోనేమో కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. సో 3 లెవెల్స్ ఆఫ్ సూపర్విజన్ ఉంటుంది. పేషెంట్ రాగానే జూనియర్ డాక్టర్లు చూస్తారు, తర్వాత ఒక సీనియర్ డాక్టర్స్ వస్తారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వస్తారు, సో దాని తర్వాత ప్రొఫెసర్లు, దాని తర్వాత చీఫ్, సూపరింటెండెంట్. ఈ 4 లెవెల్లో స్క్రూటినీ ఉంటుంది కాబట్టి ఇక్కడ భయం అనేది డాక్టర్స్లో కూడా
చాలా గమనించాలి. ఈ రోజుల్లో డాక్టర్లు కాంపు చేయాలంటే కూడా ఎంతో స్ట్రెస్కి గురవుతున్నారు. అంటే ఇక్కడ చూస్తే కనుక ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు పోయాల్సి వస్తుంది, కానీ గవర్నమెంట్లో ఫ్రీగా చేస్తున్నా కూడా ప్రైవేట్కే మొగ్గు చూపుతున్నారు, కానీ గవర్నమెంట్ సైడ్ రావట్లేదు. దీనికి పర్టికులర్గా రీజన్స్ ఏం ఫైండ్ అవుట్ చేశారు? సో తెలంగాణ గవర్నమెంట్లో ఇంతకు ముందున్నంత వర్స్ట్ కండిషన్స్ ఇప్పుడు లేవండి. మేము ఒక 20 ఏళ్ల క్రితం ఇక్కడ పనిచేసినప్పుడు చిన్న లేబర్ రూము, కంజెస్టెడ్గా, బెడ్ కూడా సరిగా అంటే మ్యాట్రస్ ఉండింది కానీ ప్రైవసీ ఇలాంటివి ఏమీ లేకుండా కండక్ట్ చేశాము. అప్పుడు ఎటువంటి కాంప్లికేషన్స్ పేషెంట్ నుంచి కానీ మా తరఫు నుంచి కానీ ఎవరు కంప్లైంట్ చేయలేదు. బస్ యాజ్ సొసైటీ ఈజ్ అడ్వాన్సింగ్, చిన్నదాన్ని కూడా పోతుందనో చూస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక ఎంఐసియు అని, ఎల్డిఆర్ కాన్సెప్ట్ అని, లేబర్ రూమ్లో క్యూబికల్స్ లాగా కర్టెన్స్ పెట్టి మ్యాట్రసెస్ వేసి కార్పొరేట్ స్టైల్లో మేము చేసినా కూడా పబ్లిక్ ఎందుకు అట్రాక్ట్ కాదు అని గవర్నమెంట్ అనగానే చిన్న చూపు ఉంటుంది. సో ఏదన్నా చిన్న జరిగితే 10 మంది రావడం, దాన్ని పెద్దగా హైక్ చేయడం, ఇప్పుడు 1500 డెలివరీల్లో కనీసం 1-2 కాంప్లికేషన్స్ అవుతాయి. ఇప్పుడు మనకి మెటర్నల్ మోర్టాలిటీ చూసుకుంటే 1000లో 1-5 ఆర్ మోర్టాలిటీస్ ఉంటాయి. సో అన్నిటికీ దేవుళ్ళు లాగా మేము చేయలేం కదా, మేము కూడా మనుషులమే కానీ. సో సైంటిఫిక్ అప్రోచ్లో ఎటువంటి నాణ్యత లోపం లేదు. కార్పొరేట్కి ధీటుగా చేస్తున్నాం ఇక్కడ. మాకు ఈవెన్ ఐసీయు మేనేజ్మెంట్ కూడా చేయడానికి వెంటిలేటర్స్ ఉన్నాయి, ఆక్సిజన్ ఉంది, 24 అవర్స్ డాక్టర్స్ ఉన్నారు, అనెస్టిస్ట్ ఉన్నారు. అయినా కూడా పబ్లిక్ ఏంటంటే గవర్నమెంట్లో డబ్బులు కట్టడం లేదు కాబట్టి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఒక రకమైన సొసైటీలో రిచ్నెస్. ఎంత గొప్ప హాస్పిటల్ పోతే వాళ్ళంత గ్రేట్. ఫెర్నాండిస్ పోతే అబ్బా ఫెర్నాండిస్లో డెలివరీ అయింది. సో అపోలోకి పోతే అబ్బా అపోలోలో. ఈ రకమైన ఏమంటారు ఆ కంపారిజన్ వల్ల గవర్నమెంట్ వైపు మొగ్గు చూపడానికి మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ క్లాస్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. బట్ గవర్నమెంట్లోకి వచ్చే వాళ్ళందరూ బిలో మిడిల్ క్లాస్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం డిమాండ్ చేస్తుంటారు మా దగ్గర, అది లేదు ఇది లేదు అని. ఒకసారి వాళ్ళకి ట్రీట్మెంట్ బాగుందంటే వాళ్ళు తరతరాలుగా వాళ్ళ ఫ్యామిలీస్ని ఇక్కడికే తీసుకొస్తారు. మా హాస్పిటల్లో ఎంప్లాయీస్ కూడా వస్తున్నారు ఇప్పుడు. ఈవెన్ ఈహెచ్ఎస్ కూడా ఉంది కానీ దీనికి డెలివరీస్కి సంబంధించి మేము దాన్ని ఇంకా ఏది చేయలేదు. సో ఎంప్లాయీస్ వస్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారు, రూరల్ పాపులేషన్ వస్తారు. సో గవర్నమెంట్లో రావటం లేదు అనేది తప్పు. మ్యాక్సిమం అవైల్ చేసుకుంటున్నారు. ఇంకా ఏదన్నా ఒక 40% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ గోయింగ్ ఫర్ నర్సింగ్ హోమ్స్ అండ్ హై కార్పొరేట్ హాస్పిటల్స్. కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా చేస్తున్నాం, కానీ జనానికి కొంచెం చిన్న చూపు, భయం ఉండడంతో ఎక్కువ మంది రావట్లేదు అని చెప్పినారు రాజలక్ష్మి. కెమెరా పర్సన్ సాయితో లక్ష్మీ, విస్క్ న్యూస్, హైదరాబాద్. రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్ టీచర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఆన్లైన్ చదువులు మొదలుకొని తరగతి బోధన ప్రారంభమైనా జీతాలు లేక అవస్థలు పడుతున్నారు. చదువు చెబుతున్నా కొన్ని యాజమాన్యాలు జీతాలు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని యాజమాన్యాలు చెప్పకుండా విధుల నుంచి తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్కూల్ యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు ప్రైవేట్ టీచర్లు. రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. యాజమాన్యాలు జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందంటున్నారు. కరోనా సాకుతో యాజమాన్యాలు తమని రోడ్డున పడేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 83% మంది ప్రైవేట్ టీచర్ల కుటుంబాలు 5 నెలలుగా ఇంటి అద్దె చెల్లించలేదని ఓ సర్వేలో తేలింది. కరోనా లాక్డౌన్లో కుటుంబాలను పోషించడం ఇబ్బందిగా మారిందంటున్నారు ప్రైవేట్ టీచర్లు. బంగారం, ఇతర వస్తువులను అమ్మి కుటుంబాలను పోషిస్తున్నామంటున్నారు. కోవిడ్ సమయంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి పూర్తి జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం GO 45 విడుదల చేసింది. కానీ ఆ జీవో అమలుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని వాపోతున్నారు. జీతాలు చెల్లించడం లేదని ప్రభుత్వానికి తెలిసినా చర్యలు తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రైవేట్ టీచర్లు. ఏడాదిగా ప్రైవేట్ టీచర్లు సమస్యలతో సతమతమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటున్నారు ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు. చాలా వరకు భార్యాభర్త ఇద్దరూ ప్రైవేట్ టీచర్లుగా ఉన్నారని, వారి పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు. ప్రభుత్వానికి, విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామంటున్నారు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు. గత 11 నెలలుగా ప్రైవేట్ ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు జీతాలు లేక కుటుంబాలను ఎలా ఇళ్ళదీసుకోవాలో తెలియక అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంది. కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కనీస స్పందన రాలే. మేము అనేక పోరాటాలు చేసినా కూడా తెలంగాణ ప్రభుత్వానికి కనీసం కూడా
చిత్తశుద్ధి లేకుండా ఈరోజు ప్రైవేట్ ఉపాధ్యాయుల్ని అధ్యాపకులు నడి రోడ్డులో గడ్డేసారు. పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో మన హక్కును కూడా పోరాటం చేసి సాధించుకున్నాం. ఇంకొక నెల రోజులు ఒప్పుకోబెట్టండి. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం విజయం సాధించి మన బతుకుల్ని మనమే మార్చుకుందాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జీవో నంబర్ 45 విడుదల చేసి అధ్యాపకులందరికీ కూడా పూర్తి జీతాలు చెల్లించాలని చెప్పింది. కానీ ఏ ఒక్క యజమానికి కూడా పూర్తి జీతాలు చెల్లించకుండా దాదాపుగా 90 కార్పొరేట్ కళాశాలల్లో కార్పొరేట్ పాఠశాలల్లో 90% అధ్యాపకులను తొలగించారు. నో వర్క్ నో పే సిస్టమ్ తీసుకొచ్చి ప్రైవేట్ విద్యాసంస్థలు పనిచేసినటువంటి అధ్యాపకులకు పూర్తి జీతాలు చెల్లించే విధంగా, తొలగించినటువంటి అధ్యాపకులను ఏదైతే తొలగించారో వారి అందరినీ కూడా విధులకు తీసుకునే విధంగా చూడాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమైన కొన్ని ప్రైవేట్ స్కూల్స్ టీచర్లను విధుల్లోకి తీసుకోకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వెంటనే విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకుని ప్రైవేట్ టీచర్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బీసీల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు ఏబీవీపీ నేతలు. నిజాం కాలేజీ నుంచి బషీర్బాగ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. వర్సిటీలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు ఏబీవీపీ నేతలు. తొమ్మిది యూనివర్సిటీలకు ఒక్క యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు లేక యూనివర్సిటీలు కావచ్చు, దాన్ని అప్లేటెడ్ నిజాం సైఫాబాద్ లాంటి కళాశాలలు వెలవెలబోతున్నాయి. అదేవిధంగా ప్రొఫెసర్ పోస్టులు లేని కారణంగా రీసెర్చ్ వ్యవస్థ అంతా కుంటుపడింది. కావున ఈ కేసీఆర్ ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు నిజాం కళాశాల ముందు మనం కేసీఆర్ యొక్క దిష్టిబొమ్మన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు గొర్రెలను బర్లను ఇవ్వడమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను జేఏఎల్ పోస్టులను వెంటనే భర్తీ. సిటీలో మిస్ ఇండియా 2020 టైటిల్ విన్నర్ మానస వారణాసి సందడి చేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైనర్ లెహంగా డ్రెస్ లో తళుక్కుమంది. టాలీవుడ్లో హీరో నాగార్జున అంటే ఇష్టమని, అవకాశం వస్తే సినిమాల్లో నటిస్తానంటున్న ఫెమినా మిస్ ఇండియా మానస వారణాసితో స్పెషల్ చిట్ చాట్. చాలామంది కలలు కంటుంటారు కానీ వాటిని సాకారం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే మనతో పాటు మిస్ ఇండియా టైటిల్ తన డ్రీమ్ని అచీవ్ చేసిన మన హైదరాబాదీ అమ్మాయి మానస మనతో పాటు ఉన్నారు, తనతో మాట్లాడదాం. హాయ్ అండి, బిగ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ టైటిల్ వినవడానికి మీరు ఎట్లా కష్టపడ్డారు? చాలా చాలా థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఐ థింక్ ఈ టైటిల్ వినవడం ఇస్ నో ఈజీ స్టోరీ. దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, అప్స్ అండ్ డౌన్స్ దట్ హ్యాపెన్ బిహైండ్ ద సీన్స్. And I think that is a part and parcel of life, but prati challenge ni I took it as a learning experience, and that's why I'm here, happy and excited for more. First ante Miss India competitions ki meer veltam ani meeku call ochinappudu meer etla prepare ayyaru? So I think first time nen participate chesinappudu I had no idea what to do. Endukante ee glamour industry, it's a place very far away from home. Nen chala simple academic oriented family nunchi vastanu, so there was a lot of stuff, new things I had to learn. But roju edo okati I would try and, you know, pick up, whether it was walking, talking, mentally, physically. Ante chala untai ee preparation ki, so chala levels untai. And so I think just taking things one day at a time helped me. Meeru mana Telangana nunchi select ayyaru and migitha chaala states nunchi ammayilu vacharu kada, vaalto kalisi work cheyadam, practice gaani, idantha ela anpinchindi? It was very exciting. I think it was the most exciting thing, and the country all of a sudden mana India lo prati state nunchi you have a friend, you have a sister, you have a place you can crash at. And so I was happy to be meeting so many different people from different cultures. But then again, I think ee year vaalu they conducted a virtual pageant. So 70% of the pageant was virtual, online, internet meede jarigindi. But the second half happened in Mumbai. So starting lo aithe all 31 of us, you know, roju Zoom calls lo aina, phone calls lo aina, WhatsApp groups kuda create chesamu. Roju we would just try and find ways to connect with each other, and I feel so happy to have made so many new friends.
మిస్ ఇండియా అంటే చాలా బిగ్ కాంపిటీషన్, చాలా మంది వస్తుంటారు, చాలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ దీనికోసం మీరు అంటే మీ ప్రెషర్ని ఎట్లా కంట్రోల్ చేసుకున్నారు, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? అబ్సల్యూట్లీ, ఐ థింక్ ఈ కోవిడ్ టైంలో ఎస్పెషలీ చాలా చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి మనము. అండ్ బేసిక్ ప్రికాషన్స్ అయితే అఫ్ కోర్స్ వేరింగ్ యర్ మాస్క్, యునో, స్టేయింగ్ హెల్దీ, ఈటింగ్ హెల్దీ, ఫీలింగ్ హెల్దీ. బట్ అది కాకుండా ఐ థింక్ మెంటలీ కూడా ఐ వుడ్ డూ అ లాట్ ఆఫ్ యోగా ఎవ్రీ డే. ఐ వుడ్ కీప్ ఇన్ టచ్ విత్ మై ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. సో ఇలాంటి ప్రాక్టీసెస్తో ఐ హెల్ప్డ్ గ్రౌండ్ మై సెల్ఫ్ ఇన్ అ పీస్ఫుల్ ప్లేస్. అండ్ మీరు తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కదా, తెలంగాణ కల్చర్లో అండ్ మీకు గుర్తొచ్చేది ఏంటి, అండ్ మన పండుగల్లో మీకు నచ్చే ఫెస్టివల్ ఏంటి? ఐ థింక్ మన తెలంగాణ కల్చర్ ఇట్స్ వెరీ డైవర్స్, రైట్? దర్ సో మచ్ కలర్స్, సో మెనీ వాల్యూస్ అండ్ ట్రెడిషన్స్. ఫెస్టివల్ అయితే ఐవ్ ఆల్వేస్ లవ్డ్ ద బతుకమ్మ ఫెస్టివల్. చూడటానికి ఇట్స్ సచ్ అ ప్లెజర్, యునో, అమ్మాయిలందరూ వాకింగ్ విత్ దీస్ బిగ్ బాస్కెట్స్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్. నాకు ఇంకా నేర్చుకోవాలని ఉంది అబౌట్ ద ఫెస్టివల్ బికాస్ ఐ హావెంట్ హ్యాడ్ ద ఛాన్స్, బట్ హోప్ఫుల్లీ దిస్ ఇయర్ ఐ విల్. ఓకే. అండ్ వన్స్ అగైన్, అండ్ ఇప్పుడు టాలీవుడ్లో చూసుకుంటే చాలామంది వస్తున్నారు, మన తెలుగు అమ్మాయిలకు అంత ఇంపార్టెన్స్ ఉండట్లేదు. ఇన్ ఫ్యూచర్ మీకు మూవీస్, సినిమా ఆఫర్ వస్తే మీరు చేస్తారా? ప్రస్తుతానికి నా జాసం మొత్తం మిస్ వరల్డ్ మీదే ఉంది. మూవీస్ వరకు ఇంకా వెళ్ళలేదు నేను అస్సలు. బట్ ఒకవేళ ఒక మంచి ఇంట్రెస్టింగ్, ఎక్సైటింగ్ ఆఫర్ వస్తే దెన్ చెప్పలేము. యు నెవర్ నో, ఐ జస్ట్ మైట్. టాలీవుడ్లో మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు? టాలీవుడ్లో ఐ లవ్ నాగార్జున. ఐ థింక్ హీస్ గ్రేట్. అండ్ హీరోయిన్స్ అయితే ఐ థింక్ అగైన్ దర్ సో మెనీ. ఐ లవ్ సమాంతా, ఐ లవ్ రకుల్ ఇస్ ఆల్సో గ్రేట్. అండ్ ఫైనల్గా మిస్ వరల్డ్ కోసం మీరు ప్రిపేర్ అవబోతున్నారు కదా, ఎట్లా ప్రెషర్ ఎట్లా ఉంది, ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు? ప్రస్తుతానికి అంత ప్రెషర్ లేదు బికాజ్ ఇప్పుడే రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాయి. అండ్ రైట్ నౌ ఐమ్ సెలబ్రేటింగ్ విత్ మై ఫ్యామిలీ హియర్ ఇన్ హైదరాబాద్. బట్ అఫ్కోర్స్ ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ, చిన్న విషయం ఏం కాదు. అండ్ ఐ ప్రామిస్ టు డెడికేట్ మై సెల్ఫ్ టు దిస్ రెస్పాన్సిబిలిటీ అండ్ నాట్ క్రాక్ అండర్ ప్రెషర్. దిస్ ప్రెషర్ ఇస్ ఇంపార్టెంట్, ఐ ఫీల్. ఫినాలేలో ఐ ఆల్ ఆఫ్ అస్ లేడీస్ వోర్ దీస్ బ్యూటిఫుల్ గౌన్స్ డిజైన్ బై భావనా రావు. 20th February మీకు చూసే అవకాశం కూడా ఉంటుంది. సో ప్లీజ్ డూ వాచ్ ద షో అండ్ చెక్అవుట్ ఆ బ్యూటిఫుల్ గౌన్స్. అండ్ మీరు చాలా మంచి సింగర్ అని కూడా విన్నా మాకోసం ఒక సాంగ్. నేను సారీ, పొద్దున్న నుంచి ఇదే చేస్తున్నాను నేను. మన మెంటల్ వదిలో గన 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 గంటల సడితో టక 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 తొట్టరిలలో ఓకే అని చలరే గాలి. దట్స్ ఆల్. మీరు యూత్కి ఏం చెప్తారు? అండ్ ఇప్పుడు చాలామంది మిస్ ఇండియా తర్వాత సోషల్ సర్వీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, మీరు దేన్ని అడ్రస్ చేస్తారు? ఓకే, ఏ ఇష్యూని అడ్రస్ చేస్తాను? ఐ థింక్ దెర్ ఆర్ మెనీ ఇష్యూస్ దట్ ఐ హోల్డ్ క్లోజ్ టు మై హార్ట్. అలా ఐఎమ్ అ వెరీ క్యూరియస్ ఇండివిజువల్. ఐ లవ్ లర్నింగ్ మోర్ అబౌట్ ఇష్యూస్ దట్ పీపుల్ షుడ్ బి కీపింగ్ ఇన్ మైండ్. మొత్తానికి మిస్ ఇండియా గెలవడంతో పాటు రానున్న మిస్ వరల్డ్ కోసం కూడా చాలా మంచిగా ప్రిపేర్ అవుతున్నానని చెప్తున్నారు, అట్లాగే మూవీస్లో కూడా ఆఫర్ వస్తే ఫ్యూచర్ ప్లాన్స్ని బట్టి తను డిసైడ్ అవుతున్నానని చెప్తున్నారు. ఇది మాన్సాతోటి ఫేస్ టు ఫేస్. కెమెరా పర్సన్ మిథున్తో హరితావి, 6 న్యూస్, హైదరాబాద్. సినీ నటుడు మోహన్ బాబుకు 1,00,000 రూపాయల పెనాల్టీ విధించారు జీహెచ్ఎంసీ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా తన ఇంటికి హోర్డింగ్ పెట్టడం, దానికి లైటింగ్ ఏర్పాటు చేయడంతో ఫైన్ వేసిన అధికారులు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లోని తన ఇంటిపై ఈ సినిమా ప్రకటన బోర్డును ఏర్పాటు చేశారు. నిర్దేశించిన ప్రమాణాలకు మించి 15 అడుగుల ఎత్తులో పర్మిషన్ లేకుండా ఈ బోర్డును నటుడు మోహన్ బాబు తన ఇంటిపై పెట్టారని నోటీసులో తెలిపారు బల్దియా అధికారులు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన్ను గెలిపించాలని కోరారు హరిశంకర్ గౌడ్.
యూనివర్సిటీలకు వీసీలు లేరని, ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో అనేక సామాజిక ఉద్యమాల్లో పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు. సమాజ శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించానని చెప్పారు హరిశంకర్ గౌడ్. వీసీ నియామకాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్ లేవు, అదేవిధంగా విద్యావస్థ కుంటిపడిపోదు. చాలా స్కూల్స్ తెలంగాణ రాకముందు ఇప్పటికీ చాలా చాలా విద్యావస్థ దెబ్బతిన్నది. ఏ యూనివర్సిటీకి వీసీ లేదు. ఒక కుటుంబ పెద్ద ఇంట్లో లేకుండా ఆ ఇల్లు యొక్క పరిస్థితి ఏమి ఉంటుందో విద్యా వ్యవస్థలు కూడా అదేవిధంగా తయారని రాష్ట్రంలో గతంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తెలిసిన వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా, ప్రభుత్వం ఒత్తిడి చేయకుండా, ప్రభుత్వం చెప్పిందే చేసి ఈ వ్యవస్థ గురించి కానీ మన గురించి కానీ ఉద్యోగుల సమస్యలు విద్యార్థి సమస్యలు పట్టించుకోలేదు కాబట్టి ఈ విధంగా తయారైంది. నేను అందుకే స్వతంత్ర అభ్యర్థిగా దిగుతున్నా. నాకు పట్టభద్రుల హైకమాండ్, నాకు ఇంకో హైకమాండ్ లేదు. నేను ఉద్యోగుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన నేను కొట్లాడతా, నేను మాట్లాడతా. పెద్దలు గౌరవనీయులు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర గౌడ్ దగ్గర 20 సంవత్సరాలు పనిచేసిన అనుభవం నాకుంది. సమస్యలు తెలుసు, సమస్యలు ఎట్లా పరిష్కారం తెలుసు, స్పందించాలో తెలుసు. ఆ విషయం నేను రాష్ట్రం అంతా కలదేరిన, దేశం కూడా ఉన్నా, ఢిల్లీలో కూడా ఉన్నా, సమస్య తెలుసు కాబట్టి సమస్యలు కూడా కొట్లాడే నాకు అవకాశం ఉంది, ధైర్యం ఉంది, అవగాహన ఉంది కాబట్టి నేను నిరుద్యోగ ఉద్యోగ పక్షాన కొట్లాడతానని నేను మాటిస్తున్నా. అదేవిధంగా దీనికి సంబంధించి నామినేషన్ కార్యక్రమం ఈ నెల 22 నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ వైఖర్ నిరసిస్తూ నిరసన చేపట్టారు. లోధా కమిటీ సిఫారసులను ఉల్లంఘిస్తూ విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ కోసం 5 సెలెక్టర్లతో కాకుండా 2 సెలెక్టర్లతో హైదరాబాద్ టీంను ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. వెంటనే ప్రస్తుత టీంను రద్దు చేసి 5 సెలెక్టర్లతో కొత్త టీంను ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే అజారుద్దీన్ ఎక్కడ కనిపించినా అడ్డుకుంటామని హెచ్చరించారు ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్. బీసీసీఐ ఎన్నో అవకతవకలు చేసినందుకు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇది గమనించి లోధా కమిటీని వేయడం జరిగింది. లోధా కమిటీ మరి అవన్నీ పరిశీలించి వాళ్ళు కొన్ని సిఫార్సులు చేశారు. బీసీసీఐలో ఎన్నో 100 కోట్ల కుంభకోణం జరిగిందని గమనించి వాళ్ళు కొన్ని సిఫార్సులు చేశారు. ఆ సిఫార్సుని మరి బీసీసీఐతో పాటు మరి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కానీ, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కానీ, ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కానీ, అన్ని క్రికెట్ అసోసియేషన్ మేము దానికి అనుగుణంగా మేము వ్యవహరిస్తాము, నడుస్తాము అని వాళ్ళు తమ తమ బైలాస్లో ఏదైతే బైలాస్ కాన్స్టిట్యూషన్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బైలాస్లో అవన్నీ ఏవైతే సిఫార్సులు ఉన్నా అవన్నీ చేర్చడం జరిగింది. మరి నిన్న కాకమున్న విజయ్ హజారే ట్రోఫీ 10వ తారీఖు చూస్తే మరి పూర్తిగా లోధా కమిటీ రికమెండేషన్లు కాకుండా మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బైలాస్ను కూడా కుంగలో తొక్కి మరి వాళ్ళు అవినీతికి పాల్పడి ఎంతోమంది ఆటగాళ్లకు అన్యాయం చేసినట్టు మనకు తేట తెల్లమైంది. మానవ హక్కుల కమిషన్ ఉందో ఆ కమిషన్కు మేము కన్ఫెడరేషన్ ద్వారా మేము పిటిషన్ వేయడం జరిగింది. 11వ తారీఖు మేము వేసిన పిటిషన్ రోజే మరి వాళ్ళు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఏంటిదంటే మీరు ఆటగాళ్లను మెరిట్తో ఎవరైతే ప్రతిభ ఉన్నదో ఆ ప్రతిభ గల ఆటగాళ్లను ఆడిపించి వాళ్లకు దేశ ప్రతిష్టను మీరు కాపాడాలని మరి ఎస్సీఏ ప్రెసిడెంట్ అయిన అజరుద్దీన్ గారికి మరి అట్లనే ఎపెక్స్ కౌన్సిల్ అయిన అజరుద్దీన్ గారు రెండు సీట్లు చూస్తున్నాడు. ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడే కాకుండా ఎపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడు. మరి ఆయనకు మేము కన్ఫెడరేషన్ తరపు నుండి మరి ఆయనకు కోర్టు ఇచ్చిన తీర్పును సమర్పించి మరి అందరికీ కొత్త ఆటగాళ్లకు ప్రతిభాతోటి మీరు ఎంపిక చేయాలని వాళ్ళకు విన్నపం పెట్టుకున్నాం. ఈరోజు 12వ తారీఖు మేము ఇస్తే మరి ఈరోజు ఒక వారం దాటిన మరి అజరుద్దీన్ ఇప్పటి వరకు ఏమి చేయడం లేదు. మరి ఆర్డర్ని ఏదైతే మానవ హక్కుల ఆర్డర్ ఉన్నదో ఆ ఆర్డర్ని కూడా పక్కకు పెట్టేశాడు. మేము మీ ద్వారా మీడియా ద్వారా అజరుద్దీన్కు చెప్పడం ఏంటిదంటే ఏదైతే అవకతవకలు జరిగినాయో లోధా కమిటీ ప్రకారం 5 మంది సెలెక్టర్లు ఉండాలి, కానీ మీరు 2 సెలెక్టర్లతోటి రాత్రికి రాత్రి అంతర్తోటి 1 లక్ష రూపాయలు తీసుకొని మరి ఎంతో ప్రతిభ లేని క్రికెటర్లను మీరు చేర్చారు. సిటీలోని సూర్యభగవానుడి ఆలయాలతో పాటు ప్రధాన ఆలయాల్లో రథసప్తమి వేడుకలు కనుల పండుగగా జరుగుతున్నాయి. స్వామివారికి ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అర్చనలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు క్యూ కట్టారు భక్తులు. కొన్ని ఆలయాల్లో ఉత్సవాలు రేపు జరగనున్నాయి. దేవతామూర్తుల ఊరేగింపు కోసం రథాలు సిద్ధమవుతున్నాయి. ఆలయాల్లో సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
జూబ్లీహిల్ పెద్దమ్మ ఆలయం, హిమాయత్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి ఉత్సవాల్లో భక్తులు పాల్గొన్నారు. ఇది పెద్ద ఎత్తున ఏంటంటే పళ్ళ పసుపు, పళ్ళ కుంకుమ, పళ్ళ షుగరు, పళ్ళ నువ్వులు, పళ్ళ బియ్యము, 108 కేజీల బియ్యము, అన్నితో పళ్ళ అంటే 108 కేజీలు, ఇవన్నీ నోముకోవడం వల్ల సకల సౌభాగ్యాలు అన్నీ జరుగుతాయని మాకు ఫస్ట్ పురాతనం నుండి వస్తున్న ఒక ఆనవాయితీ. రథసప్తమి సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి అభిషేకంతో పూజలు మొదలయ్యాయి. నవగ్రహ, రుద్ర, చండీ హోమం, దిక్పాలక భైరవ బలిహారం, రథ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దిల్చుక్ నగర్ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో రథసప్తమి నోములు ఘనంగా జరిగాయి. 108 మంది మహిళలు ఒక్కోటి 108 కేజీల చొప్పున పసుపు, కుంకుమ, బియ్యంతో పాటు పండ్లు, పంచదార, గాజులు, పువ్వులు తదితర 16 వస్తువులతో రథసప్తమి నోములు నోచుకున్నారు. ఆనవాయితీ ప్రకారం సంక్రాంతి నుంచి నోములు ఉంటాయని చెప్తున్నారు భక్తులు. రథసప్తమి నోముతో సూర్యదేవుణ్ణి పూజించి పాయసం ప్రసాదంగా పెట్టడంతో పూజలు ముగుస్తాయంటున్నారు. అందరికీ ఈ నోము ఇంట్లో చేసుకోవడం కుదరదు, అందుకే అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేస్తామంటున్నారు కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ నిర్వాహకులు. చాలా రోజుల తర్వాత సామూహికంగా నోములు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందంటున్నారు భక్తులు. సూర్యుడికి సంబంధించిన పండుగ ఇది. సూర్యదేవుడికి మనము ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యదేవుడికి మనము పూజ చేసుకుంటే మనకు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదిస్తాడు సూర్యదేవుడు. కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఈ పూజని ఇక్కడ చేసుకుంటే చాలా సంతోషంగా ఉందండి. ఇంట్లో చేసుకున్న పూజలు ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నాం కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది. చాలా బాగుందండి, అందరితో కలిసి పాల్గొనడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. పూజ అనేది అందరితో పాటు కలిసి చేసుకుంటేనే బాగుంటుంది. బలకంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం, టీటీడీ ఆధ్వర్యంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, అష్టలక్ష్మి అమ్మవారి ఆలయం, చిక్కడపల్లి గుడి మల్కాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపు ఉదయం నుంచే రథసప్తమి ఉత్సవాలు జరగనున్నాయి. తండ్రి ఆటో డ్రైవర్, తల్లి గృహిణి, 4 సంతానంలో ఆమె పెద్దది. పెద్ద కుటుంబం, చిన్న ఆదాయం, అయినా ఆమెను కష్టపడి చదివిస్తున్నారు తల్లిదండ్రులు. అటు చదువు, ఇటు ఆటల్లోనూ సత్తా చాటుతోంది వెయిట్ లిఫ్టర్ ప్రవళిక. పవర్ వెయిట్ లిఫ్టింగ్ లో జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటుతున్న రసూల్పురాకు చెందిన సంగన్న గారి ప్రవళికపై స్పెషల్ స్టోరీ. ప్రవళిక తండ్రి శ్రీనివాస్ ఆటో డ్రైవర్, తల్లి లలిత గృహిణి. వీళ్లకు 4 ఆడపిల్లలు. పెద్ద కుమార్తె ప్రవళికకు చిన్నప్పటి నుంచే ఆటలంటే ఇష్టం. 9వ తరగతిలోనే స్కూల్ తరపున జింకానా మైదానంలో ఖోఖో పోటీలకు వెళ్లింది. ఆమె ప్రతిభ చూసి స్టేడియం కోచ్ హేమలత పవార్ వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణ తీసుకోవాలని సూచించారు. వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ లోకి మొదట ఒప్పుకోని తండ్రి ప్రవళిక పట్టుదల చూసి కాదనలేకపోయాడు. కోచింగ్ స్టార్ట్ చేసిన తక్కువ టైంలోనే జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటూ మెడల్స్ సాధించింది. హైదరాబాద్ జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తెలంగాణ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో సిల్వర్, వెండి, కాంస్యం, బంగారు పతకాలు గెలుచుకుంది. దీంతో పాటు స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ జోన్ ఆఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ పోటీల్లో అండర్-19 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి అందరి మన్ననలు పొందుతోంది. ఏమలత, మేము కోచ్ అండర్లోనే 8 స్టేట్స్, 4 నేషనల్స్ వెళ్ళొచ్చాను. వెయిట్ లిఫ్టింగ్ స్కూల్ గేమ్స్ నేషనల్స్లో 1st ప్లేస్ వచ్చింది. పవర్ లిఫ్టింగ్ సౌత్ ఇండియాలో 4th ప్లేస్. తమిళనాడులో 2019లో అయ్యాయి కాంపిటీషన్స్, దాంట్లో కూడా 9th ప్లేస్ వచ్చింది. డైలీ ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ప్రాక్టీస్ చేస్తున్న ప్రవళిక చదువులోనూ ప్రతిభ చూపుతోంది. ఇప్పటికే జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో 10ల సంఖ్యలో మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్స్ సాధించింది. త్వరలో జరిగే జాతీయ పోటీలకు ప్రిపేర్ అవుతోంది. ఇంట్లో తనతో పాటు మరో 3 అమ్మాయిలు ఉండటంతో కుటుంబ పోషణ కష్టంగా ఉంటోంది. ప్రవళిక డైట్, ప్రాక్టీస్, పోటీల్లో పాల్గొనే ఎక్విప్మెంట్ కొనే స్తోమత కూడా లేదంటున్నారు తల్లిదండ్రులు. పవర్ లిఫ్టింగ్ కి ఒక కాస్ట్యూమ్ అనేది ఉండాలి, అది నా దగ్గర లేదు. దానికి కాస్ట్యూమ్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు, ఇంకా అయితే కాస్ట్యూమ్ రాలేదు. దానికోసం March 17కి నేషనల్స్ ఉన్నాయి, ఆ నేషనల్స్ లోపల కాస్ట్యూమ్ కావాలి, దానికోసం వెయిట్ చేస్తున్నాం. మా పెద్ద పాప అనమాట ప్రవళిక అని, నాకు 4 అమ్మాయిలు. ఈమె కెపాసిటీ ఉంది, చేయగలుగుతుంది. ఈమెను ప్రోత్సహిస్త ముందుకు పోతానంటే సరే అని నేను కూడా పంపించడం చేసిన. ఆమె కూడా మంచి, ఎక్కడ ఉన్నా కానీ ఆమె హెల్ప్ చేసుకుంటూ తీసుకెళ్ళింది. క్రాక్ షూట్ కోసం ట్రై చేస్తుంది కొంచెం. ఆమె క్రాక్ షూట్ అయితే ఇంకా కొంచెం పవర్ లిఫ్టింగ్లో కొంచెం
హెల్పింగ్ ఉంటుందని దాని విషయంలో మేము కూడా అదే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నేషనల్స్ కూడా సెలెక్ట్ అయింది, ఇంకా ఏదైనా ముందుకు పోవాలని అనుకుంటున్నాం. ఎవరైనా పోటీల్లో పాల్గొనేందుకు ట్రాక్ సూట్ కావాల్సిన డైట్ కి సాయం అందిస్తే మరిన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో అద్భుతాలను సృష్టిస్తాననే ధీమా వ్యక్తం చేస్తోంది ప్రవణిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.